ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు కన్నా బద్ద శత్రువు ఎవడైనా ఉన్నాడా అంటే వాళ్ళే. ఈనాడుకు సంబంధించిన అధినేత రామోజీరావు. రామోజీరావు వర్సెస్ జగన్కు గడిచిన 10 ఏళ్లుగా యుద్ధం ఏ రేంజ్లో నడుస్తుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇలాగే టార్గెట్గా చేసి దూకుడుగా వెళ్ళేవారు రామోజీరావు ఈనాడు పేపర్లు అవంతా కూడా. ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ మీడియా మొత్తం కూడా అప్పుడు వైఎస్ఆర్పై ఇలాగే దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి 100 రెట్లు జగన్పై దాడి చేస్తూనే ఉన్నారు. కానీ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా జగన్ను వీళ్ళు ఏది కూడా పొగడారు. ఎప్పుడు కూడా జగన్ ఏది చేసినా వీళ్ళు బాగుంది అని ప్రశంసించారు. కానీ మొదటిసారి ఈనాడులో వచ్చిన కథనం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏంటది ఒక్కసారి చూద్దాం రండి. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా దిగజారిందని, నాడు నేడు ద్వారా భారీ అవినీతి జరిగిందని, ఆన్లైన్ విద్యాబోధన పేరిట ప్రైవేట్ సంస్థలకు 100 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఈనాడులో ప్రత్యేక కథనాలు గతంలో వచ్చిన సంగతి మనందరం చూసాం, తెలిసినవే. తాజాగా 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో ఈనాడులో వచ్చిన కథనం చర్చానీయాంశంగా మారింది. 2019 కంటే ముందే అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని ఈనాడులో చెప్పే ప్రయత్నం చేశారు గతంలో. కానీ ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు అప్పట్లో. ఇదే క్రమంలో కొన్ని నిజాలను కూడా బయటపెట్టడం జరిగింది. రాష్ట్ర సరాసరి కంటే జెడ్పి పురపాలిక ప్రభుత్వ బడుల్లో 8.11% తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, వీటిల్లో చదివిన 67,393 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, ఆ ఎఫెక్టులు టోఫెల్ బైజూస్ ట్యాబుల్ అంటూ హడావిడే తప్ప ఫలితాల్లో వెనగంజు వేశారంటూ ఈ కథనంలో రాసుకొచ్చడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చూచిరాతలు పెరిగాయని, అభ్యాసన సామర్థ్యాలు తగ్గాయని తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఈనాడులో. అయితే చివరిలో 0 ఫలితాల విషయంలో మాత్రం ఈనాడు కథనం తాజాగా తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్కు అనుకూలంగా అచ్చేశారు కథనం. 2019 జీరో ఫలితాలు సాధించిన పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు 2 నమోదు కాగా, 7-1 ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా జీరోగా చూపించారు. అంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత భారీగా పెరిగినట్టే కదా మరి లెక్క. 2022 ప్రైవేట్ పాఠశాలలు 31, 7 పాఠశాలలు 18, ప్రభుత్వ పాఠశాలలో 22 0 ఫలితాలు వచ్చాయి. అంటే ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో 0 ఫలితాలు తగ్గినట్టే కదా. 2023 ప్రైవేట్ పాఠశాలలు 22, 7 పాఠశాలలు 7, ప్రభుత్వ పాఠశాలలు 9 0 ఫలితాలు వచ్చాయట. ఇక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపడినట్టే కదా. 2024 13 ప్రైవేట్ పాఠశాలలు, అలాగే 3 7 పాఠశాలలు, 1 ప్రభుత్వ పాఠశాలలో 0 ఫలితాలు వచ్చాయి. అంటే ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలోనే కదా భారీగా ఫలితాలు సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. అయితే మొత్తం కథనంలో ప్రభుత్వ వ్యతిరేకతను చూపించగా 0 ఫలితాల విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్కు అనుకూలంగా వైఖరి కనిపిస్తూ కథనం అల్లారు. ఈ కథనం ఈ విషయంలో మాత్రం రామోజీరావు జగన్కు చాలా ఫేవరబుల్గా రాశారేంటి అని అంతా అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఏ మంచి జరిగినది మంచి కాదని, ఏ గొప్ప జరిగినది గొప్ప కాదని, ఏ లబ్ధి జరిగినది లబ్ధి కాదు అని చెప్పడంలో ఈనాడు ముందు వరుసలో ఉంటుంది. అందులో రామోజీరావు ప్రత్యేక కథనాలతో అల్లేస్తుంటాడు అచ్చుగుద్ది. మరి ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 దాకా ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా మెరుగుపడ్డాయి, ఏ రకంగా ప్రభుత్వ పెద్ద పెద్ద విద్యా సంస్థలను కేవలం ప్రభుత్వ విద్యా సంస్థలు ఏ రకంగా ఢీకొడుతున్నాయి వాటిని ప్రైవేట్ సంస్థలు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం, ఇంతకన్నా మరో వార్త కావాలా అని అడుగుతున్నాను నేను. ఏదేమైనప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి అన్న లక్ష్యంతోనే జగన్ చేసిన ప్రతి అడుగు విజయవంతంగా దూసుకెళ్తుంది. ఇంగ్లీష్ మీడియం బోధన అన్నది కూడా ఇందులో భాగంగానే కాబట్టి రాబోయే కాలంలో మరింత సక్సెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పేద ప్రజలు ఇంటి నుంచి మొదలు కావడం విశేషం. పెత్తందారి పోకడ ముందు పేదవాడు గొప్పగా నిలబడే రోజులు రాబోయే రోజుల్లో దగ్గరికి వస్తున్నాయనడంలో ఇదిగో ఇలాంటి ఫలితాలే మొదలు అని చెప్పవచ్చు. ఏదైనా ఫలితాలు రావాలి అన్నా, ఏదైనా ఘన విజయాలు సాధించాలి రాష్ట్ర వ్యాప్తంగా అంటే మాత్రం దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల వరకు టైం అనేది పడుతుంది. ఎందుకంటే పిల్లలు ఎదిగే సమయం కాబట్టి అదంతా కూడా. ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి.